చైనా దుందుడుకు వైఖరి నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. అంటే ఏదో భారత్ తరపున వచ్చేస్తుంది యుద్ధానికి అనేది కాదు, అది సీరియస్ అయితే ఎట్లాంటి వైపుకి వెళ్తుంది అనేది చూడాలి. కాకపోతే చైనా వైఖరి మీద ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నటువంటి జపాన్ తన సరిహద్దులలో ఆయుధాలు మోహరించింది, అట్లాగే మిస్సైల్స్ను మోహరించిందని ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం. ఇంకొక వైపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొకసారి ఇద్దరితో మాట్లాడతాను, మిత్రులతో మాట్లాడతానన్నారు. అది పక్కన పెట్టేద్దాం, ఆయన సరదాగా అట్లాంటివి అంటుంటారు, ఇద్దరు కూడా ఆయనతో చర్చించడానికి సిద్ధంగా లేరు, బైలేటరల్గానే చూసుకుంటామంటారు, తీరా చూస్తే మన యాక్టివిటీ మనకు ఉంటుంది. అయితే అమెరికా ఏం రంగంలోకి దిగిందంటే ప్రస్తుతం సీరియస్ పరిణామాలు ఎదురైతే దానికి కూడా సిద్ధపడాలి కదా, అంత ముందస్తు వ్యూహాలు అమెరికా కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలోకి DF-21D షిప్ కిల్లర్ వెపన్స్ని పంపించింది. DF-26 యాంటీ షిప్ బాలిస్టిక్ మిస్సైల్స్ చైనా సముద్ర భాగం వైపుకి మళ్ళీని యుఎస్ఎస్ థియోదర్ రూజ్వెల్ట్, యుఎస్ఎస్ నిమిట్జ్, యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ ఇండో పసిఫిక్ లోకి రంగంలోకి దించింది. ఇండో పసిఫిక్ సముద్రంలోకి దక్షిణ చైనా సముద్రంలో తేడాలు రాకుండా చూసుకునేటువంటి ఏర్పాట్లు కూడా మరొక వైపు చూసుకుంది. మీడియం లార్జ్ షిప్పులను ధ్వంసం చేయగలిగినటువంటి యాంటీ షిప్ మిస్సైల్స్ని ప్రస్తుతం మోహరించింది. ఇది కీలకమైనటువంటి పరిణామం. అంటే ఇక్కడ భూమికి సంబంధించి ఆల్రెడీ క్లియర్గా చెప్పింది, భూదాహంతో చైనా వ్యవహరిస్తుంది అనేటువంటిది. అక్కడ భూమిని చైనా కబ్జా చేసింది అన్నటువంటిదే ప్రపంచ దేశాలన్నీ కూడా నమ్ముతుంది. కబ్జా చేసిందని కాదు, కబ్జా చేయడానికి ప్రయత్నం చేసింది. దాన్ని భారత్ అడ్డుకుంది, భారత సైన్యం అడ్డుకుంది. శక్తివంతమైనటువంటి భారత సైన్యం గట్టిగా పోరాడుతుంది, పోరాడింది, అలాగే నిలబడటానికి సిద్ధంగా ఉంది. ఒక్క గజం భూమిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. డోక్లాంలో ఆ రుచి చూపించారు. తమది కాని భూమే తమకి భవిష్యత్తులో ప్రమాదం వచ్చేటువంటి ప్లేస్లో మోహరించడానికి చైనా ప్రయత్నిస్తేనే భారత్ తాపింది. అట్లాగే భూటాన్తో కేవలం అక్కడ 10 పైసలు డబ్బులు తీసుకోకుండా దాని రక్షణ ఒప్పందం భారత్కు ఉంది కాబట్టినే దాని రక్షణ కోసం చైనాని నిలువరించింది. అట్లాంటిది తన భూభాగ రక్షణ కోసం భారత్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది ఉండదు అనేటువంటిది చైనాకి తెలుసు. అందుకనినే తేడా వస్తే గనక అక్కడ చైనాకి ఆయుధ సరఫరాలు అవసరం లేదు, కానీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆయిల్ సరఫరాలు మాత్రం ఆగిపోతాయి. మలక్కా సంధి దగ్గర అటు ఆస్ట్రేలియా భారత్లకి ఇప్పుడు బేస్ కాబట్టి అక్కడ ఆపడానికి ఉంటుంది. ఇంకొక వైపును చూస్తే అమెరికా కూడా దాంట్లో చేయి కలిపేందుకే సిద్ధంగా ఉంది. చైనా వార్షిప్స్ మూవ్ అయితే ఆ వార్షిప్స్ని ఫాలో చేయడానికి, ఒకప్పుడు కనుక అమెరికా షిప్పుల వెంట రష్యా పడింది, అమెరికా బ్రిటన్ షిప్పుల వెంట 1971లో బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంలో, ఆనాడు అమెరికా మనకు శత్రువు, ఆనాడు రష్యా వాళ్ళ వెంట పడి వాళ్ళని అవతలకి పంపించింది పాకిస్తాన్కి సపోర్ట్గా రానీయకుండా. అట్లా ప్రస్తుతం చైనా భారత్ వైపుకి రాకుండా చైనాకి సంబంధించినటువంటి ఈ కనుక మూవ్ అయితే, అంటే యుద్ధానికి సిద్ధమవుతున్న సంకేతం తీసుకుంటే అప్పుడు అమెరికా కూడా తన స్టాండ్ అనౌన్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా షిప్స్ని అయితే అక్కడికి పంపించారు అనేటువంటిది ఆ రూట్కి వచ్చింది అనేటువంటిది అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి సమాచారం. ఏం జరుగుతుందో చూద్దాం.